భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ పార్టీకి తెలంగాణ ఎప్పుడూ ఒక పాచికే తెలంగాణ ప్రత్యేకానికి ఆ బిల్లుకు నిద్వందంగా పార్లమెంటులో మద్దతిస్తామంటూ గంటా పదంగా చెప్పుకున్న ఆ పార్టీ తమ వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటుందా ఆ పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు వారి మాటలు వింటుంటే ఆ అనుమానాలు వచ్చేస్తున్నాయి అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని సరిదిద్దాల్సిన తక్షణ అవసరం ఉందనేది వెంకయ్య వారి నోటి నుంచి రాలిపడిన ఆడిముచ్చాలు అటువంటి మాటల అంతర్యాన్ని అర్థం చేసుకోలేనంత పరిస్థితి ఏమీ లేదు అయితే తన మాటల్ని వక్రీకరించి భాష్యాలు చెప్పకూడదని ఆయన మళ్ళీ అన్న ఆశ్చర్యపోనవసరం లేదు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది దీనిపై కొంతమంది అనవసర రాద్ధాంతం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఆయన ప్రముఖ జాతీయ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో తెలంగాణ అంశం గురించి మాట్లాడిన మాటలు అకస్మాత్తుగా పరిస్థితికి అర్జం పోశాయి ఈ మధ్య హైదరాబాద్ వచ్చెళ్లిన మోడీ తనదైన రాజకీయ అంచనాలు వేసుకున్నట్లే కనిపిస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం అమలైతే తెరాస కాంగ్రెస్లతో పాటు తమకు ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని అంచనాలు వేసుకున్న బీజేపీ తర్వాత జరిగిన అంతర్మథనంలో మాత్రం పరిస్థితుల్ని మరింత లోతుగా విశ్లేషించినట్లే తెలుస్తోంది అంతేకాకుండా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఇవాళ కనిపిస్తున్న ఏకైక బ్రహ్మాస్త్రం ఆ వెంకయ్య నాయుడేనంటూ సదరు పత్రిక వ్యాఖ్యానించడం చూస్తుంటే రేపటి రోజున బీజేపీ బూచిని చూపించి తమ అధిష్టానాన్ని పార్లమెంటులో బిల్లు పెట్టకుండా చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది బీజేపీ మద్దతు లేకుండా అసలు పార్లమెంటులో ప్రత్యేక బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేదన్న చేదు నిజం ప్రపంచానికి తెలిసిందే ఇంతకీ వెంకయ్య వారిది మెట్ట వేదాంతమా లేక అనవసర రాద్ధాంతమా అన్నది తేల్చుకోవాల్సిందే కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా తన నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో వెల్లువెత్తిన ఆందోళనలు ఏ పార్టీ కూడా సవ్యంగా అంచనా వేసుకోలేకపోయిందనేది వాస్తవం కొంతమంది విమర్శిస్తున్నట్లుగా ఇవి సీమాంధ్రల మీడియా సంస్థలు భూతద్దాల్లో చూపిస్తున్న వ్యవహారాలు మాత్రమే అయితే ఆయా పార్టీ నాయకులే వాటిని తిప్పికొట్టేస్తున్నారు రేపటి రోజున తమ తమ రాజకీయ భవిష్యత్తుల్ని తారుమారు చేసే పరిస్థితులు ఈ ఉద్యమాల తీవ్రత తెలియజేస్తోందనేదే వాళ్ల వాదన వీటి నేపథ్యంలోనే రాజీనామాస్త్రాల ప్రయోగాలు జరిగాయి జరిగిపోతున్నాయి కాంగ్రెస్ అధిష్టానానికి ఇవన్నీ ముందే తెలిసినా జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని పూర్తిగా అంచనా వేయలేదన్న విషయమూ కనిపిస్తోంది అంతేకాకుండా తెలంగాణకు చచ్చినట్లు బీజేపీ మద్దతిస్తుందనే గుడ్డి నమ్మకం దానిది ఆ ప్రాతిపదిక మీదే నిర్ణయము తీసేసుకుంది అయితే ఇప్పుడు అదే గుడ్డి నమ్మకంతో ముందుకెళ్తే పుట్టే మునిగిపోతుందన్న భయంతో అది వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి అదే బీజేపీ తాను షరతులతో కూడిన బిల్లుకు మాత్రమే మద్దతిస్తానంటూ ఇంతవరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు పైగా అసలు మేమేమీ షరతులు విధించలేదంటూ సుష్మా స్వరాజ్ ప్రకటించేశారు తెలంగాణ బిల్లు ఎంతెంత త్వరగా పెడితే అంత మంచిదంటూ నోటిమాటిగా చెప్పి నొసటితో వెక్కిరించే పనిని బీజేపీ చేస్తుందా అంటూ కొన్ని గంటల్లో తెలంగాణ వాదుల నుంచి విమర్శలు రాక మానవు సీమాంధ్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నుంచి బీజేపీకి కొత్త ఆశలేమైనా మొలకెత్తాయోననే డౌట్లు రాక మానవు అదే నిజమైతే కనుక ఆ పార్టీ ఖచ్చితంగా బిల్లుకు వంకలు పెట్టే తీరుతుంది అపార రాజకీయ అనుభవంతో పాటు గతంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఆందోళనలో నుంచి పుట్టుకొచ్చిన వెంకయ్యల వారు వంకలు పెట్టే డొంకలన్నీ కదిల్చే తీరుతారు గతంలో తాము ఒక ఓటు రెండు రాష్ట్రాలనే విభజన సూత్రాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇదిగో ఈ చంద్రబాబే కారణమంటూ వంకలు పెట్టిన వైనాల్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే మొత్తం మీద బేషరతుగా తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతునిచ్చే అవకాశాలు లేనట్లే తామొక జాతీయ పార్టీగా అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికనే ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి బిల్లుకు సవరణలు ప్రతిపాదించవచ్చు అటువంటిదే జరిగితే ఆ పార్టీ కనుక పట్టుబడితే వచ్చే శీతాకాల సమావేశాల్లో సైతం రాష్ట్ర విభజన బిల్లు వాస్తవ రూపం ధరించకపోవచ్చు ఆ తర్వాత ఎలాగో ఎన్నికల కోడ్ రానే వస్తుంది ఇవన్నీ వెంకయ్య గారి మాటల నుంచి రాలిపడిపోయిన సందేహాలు మాత్రమే ఒక్క ఐడియా సారీ ఒక్క మాట జీవితాలనే మార్చేస్తుంది.